నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. పత్రికా ప్రపంచంలో ఒకప్పుడు మనకంటే తెలుగు వాళ్ళకి ఆంధ్ర పత్రిక మొదటి పత్రిక కింద చెప్పుకుంటాం చాలా ఉన్నప్పటికీ. తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఇవన్నీ బాగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిన రోజుల్లో ఒక కొత్త పత్రిక ప్రవేశించింది మనకి. ఆంధ్ర అనే పేరు లేదు, ఏం లేకుండానే ఈనాడు, ఏ రోజు చూసినా ఈనాడు అని అనుకునేలాగా ఒక పత్రిక ప్రారంభమైంది. అప్పట్లో వాళ్ళు అడ్వర్టైజ్ చేసింది కూడా తెల్లవారేసరికెళ్ళే మీ ఇంటి ముందర ఉంటుంది అనే మాటని చెప్పారు. సాధారణంగా మాటలు చెప్పడమే కానీ నిలబెట్టుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ రోజుకి కూడా, అంటే సుమారుగా 50 ఏళ్ళు అవుతుంది ఈనాడు పత్రిక ప్రారంభమై, ఈ రోజుకి కూడా తెల్లవారుజామునే ఆ పత్రిక వస్తోంది. ఈనాడు అనగానే మామూలుగా అందరికీ మనకి రామోజీరావు గారి పేరు వెంటనే స్ఫురిస్తుంది. ఈనాడు రామోజీరావు గారు అనేది ఆయన ఇంటి పేరు కింద కూడా మారిపోయింది. అయితే ఒక సంస్థని స్థాపించాలంటే కేవలం ఒక వ్యక్తితో సాధ్యపడదు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆలోచనకి కార్యరూపం చేయవలసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చేయవలసిన వాళ్ళకి కూడా ఆ పని మీద ఒక నిబద్ధత, దాని గురించిన అవగాహన, ఒక కమిట్మెంట్ తోటి చేయాలి. అలా చేసిన వాళ్ళ లాంటి వాళ్ళందరూ కూడా ఒక స్తంభాలు లాంటి వాళ్ళు. ఆ స్తంభాలన్నీ నిలబడితేనే, ఇది ఏకస్తంభం ఒంటి స్తంభం మేడ కాదు, ఇది ప్రతి స్తంభం నిలబడితేనే ఆ సంస్థ, అంటే దానిపైన వేసినటువంటి మేడలన్నీ కూడా, ఎన్ని అంతస్తులు వేసినా కూడా ఈ పునాదుల మీదే నిలబడతాయి. ఆ పునాదుల్లో ఒకరు, అంటే ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి అప్పారావు గారు. అప్పారావు గారి ఇంటి పేరు ముసునూరి అంటే ఎవరికీ తెలియదు, డాల్ఫిన్ అప్పారావు గారు అంటే వెంటనే అర్థమవుతుంది. యాక్చువల్గా ఆయన ఈనాడు ప్రారంభించినప్పుడు అందులో మూలస్తంభంలో ఉన్నారు. అందరికీ తెలుసు చాలా కాలం ఇద్దరూ కలిసి పనిచేశారు. ఈనాడుతో పాటు మార్గదర్శి కానీ, డాల్ఫిన్ హోటల్స్ కానీ, ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కలిసి కళాంజలిలో కానీ ప్రతి దానిలోనూ అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. సాధారణంగా స్నేహం కొన్ని రోజులు, అంటే వాళ్ళకి బంధుత్వం కూడా ఉంది, అందరికీ తెలిసిందే. రామోజీరావు గారికి తోడల్లుడు అవుతారు. బంధుత్వం విషయం పక్కన పెట్టేద్దాం, మనకు అది మనకి సంబంధం లేదు, అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి. ఈ నడిచేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా పడుతూ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక అడుగుని పక్కకి తోసేసి మిగిలిన అడుగులు ముందరికి వేసుకువెళ్తారు కొందరు. అలా కారణాలు మనకు తెలియదు, కానీ కొంతకాలం తర్వాత మనస్తాపం చెందారు. ఏమైందో ఆయన ద్వారా తెలుసుకుందాం. ఆయన సడన్గా బయటికి వచ్చేశారు. నిజానికి అప్పారావు గారిని ఎలా చెప్తారంటే, ఈనాడుని స్థాపించడానికి ఒక సాలిగ్రామం లాంటి వారు అని చెప్తారు. సాలిగ్రామం అంటే నిత్యం పూజించవలసిన వస్తువు, అది చాలా భద్రపరుచుకోవాలి, పూజించాలి. దానికి పూజలు ఆగిపోయినప్పుడు దాని విలువ తగ్గిపోవడం కాదు, అది పక్కకి వెళ్ళిపోయి తన పూజ తను చేసుకుంటుందేమో అనిపిస్తుంది. ఈరోజు మనం ఈనాడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డాల్ఫిన్ అప్పారావు గారిని చెప్తాను నేను. ఆయనతోటి మా వ్యూస్ ఛానల్ వైజయంతి మాటామంతి కోసం అడగగానే నిజంగానే పెద్ద మనసుతో అంగీకరించారు. మాది చిన్న ఛానల్ అని ఆయనకి తెలుసు. ఇదేం పెద్ద పెద్ద ఈటీవీ, సాక్షి టీవీ, TV9 లాంటి పెద్ద ఛానల్ కాదు మాది, కానీ సహృదయంతో అంగీకరించారు. అందుకు ముందరగా అప్పారావు గారికి కృతజ్ఞతలు చెప్తూ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. నమస్తే అండి. అంటే మేము మనం ముందర అనుకున్నట్టుగానే, అంటే మిగిలిన వాళ్ళు అన్నా అనకపోయినా మేము పరిశీలన మీద మీరు సాలిగ్రామం లాంటి వాళ్ళనే మాటను మేము చెప్తున్నాం. అసలు ఫస్ట్ ఈనాడుతోటి, అంటే లేదంటే మీకు రామోజీరావు గారితోటి పనిలోకి వెళ్ళడం ఎట్లా ప్రారంభమైందండి? మీ బంధం గురించి నేను అడగటల్లా, పనితోటి మాత్రమే అడుగుతున్నాను. చాలా సంతోషం అమ్మా, ఈరోజు మీతో దీనిలో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం. సంతోషంగానే ఉంది, ఒక రకంగా చెప్పాలంటే గర్వంగా కూడా ఉంది. ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నాటివన్నీ మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటూ జరిగింది ఏంటి అనేది చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి మీరు అడిగారు ఎట్లా పరిచయం అయింది రామోజీరావుతో అని చెప్పి, ముందుగా చెప్పాలంటే నేను ఇక్కడ 1961-62 సంవత్సరంలో వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో MBA చేశాను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్లో జాబ్. ఆ టైంలో మ్యారేజ్ అవ్వటం, 67లో మ్యారేజ్. అప్పుడే రామోజీ గారితో బంధం, ఆయన కో బ్రదర్గా చేయడం జరిగింది. 1967 జూన్ 16వ తారీఖున మ్యారేజ్ అయింది. ఆ తర్వాత 2 ఇయర్స్ రిలేషన్షిప్తో దగ్గర దగ్గరగా ఉండేవాళ్ళం, కలుస్తుండేవారం. ఒకసారి ఆయన మార్గదర్శి చిట్ ఫండ్ మిగతా అదర్ కరెంట్ అడ్వర్టైజర్సు, ఇమేజెస్ కోడింగ్స్ ఆయన నడుపుతూ ఉండేవారు.
విజయవాడ వచ్చినప్పుడు నేను కూడా ఆయన కలిశాను మనోరమ హోటల్లో. కలిస్తే మాటల సందర్భంలో ఆయన అప్పారావు గారు మీరు జాయిన్ అయితే నేను చిట్ ఫండ్ బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాను మార్గదర్శన్ అన్నారు. అప్పటికి 62లో స్టార్ట్ చేసి దాదాపు 69 అంటే 7-8 ఇయర్స్ అయింది ఒకే బ్రాంచ్కి ఉండేది. అలాగే ఏంటన్నారు యూజువల్గా మామూలుగా అనేటప్పటికి వెంటనే ఓకే చేయటం జరిగింది. ఆ రోజే సాయంత్రం టౌన్ చూడటానికి వెళ్తూ ఏరు రోడ్ సెంటర్లో బిల్డింగ్ ఏదో ఖాళీగా ఉంటే యాదృచ్ఛికంగా అది చూడటం, అది నచ్చటం, అది తీసుకోవటం వెంటనే జరిగిపోయాయి. వెంటనే 3-4 మంత్స్లోనే మార్గదర్శి ప్రిపరేషన్స్ బ్రాంచ్ పెట్టడానికి స్టార్ట్ అయింది. అలా వితిన్ 3-4 మంత్స్లోనే బ్రాంచ్ పెట్టడమే కాకుండా 69 అక్టోబర్ అనుకుంటాను బ్రాంచ్ మొదలుపెట్టడం ధూమ్ధామ్గానే చేయటం జరిగింది. చాలా ఇదిగా జరిగింది, అది ఘనంగా జరిగింది. మీరు చదివిన MBA దీనికి ఉపయోగపడిందా? పూర్తిగామా, ఎందుకంటే కాంటాక్ట్స్ కోసం ప్లస్ అనేక రకాలుగా ఫస్ట్ కాంటాక్ట్స్ చిట్ ఫండ్ అంటే మెంబర్స్ కావాలి, దానిలో సబ్స్క్రైబర్స్ అవుతూ ఉండాలి. అటువంటిది నాకున్న కాంటాక్ట్స్ అప్పటికే నేను సీడ్స్ కార్పొరేషన్లో చేసి ఉన్నాను. ప్లస్ కొద్దిగా ఇనీషియల్ పీరియడ్ మాత్రం నేను విజయవాడలో కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ అని అప్పుడు ఫెయిర్ ప్రైస్ షాప్స్ పెట్టారు ఆ రోజుల్లో 60స్లో. ఆ టైంలో కొద్ది కాలం నేను దానిలో కూడా పనిచేశాను. అదీంతో బ్రాంచెస్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ కాబట్టి చాలామంది కాంటాక్టు అక్కడ ఇదిగా ఉండేది. అందుకని ఎప్పుడైనా మనుషులతో కొంత ఇది చేయటం బాగా అలవాటు అవటం వల్ల చిట్ ఫండ్లో కూడా మెంబర్స్ని చేయటం కానీ బాగా జరిగింది. దాంతో వెంటనే విజయవాడే కాదు వైజాగ్లో కూడా మనం స్టార్ట్ చేసాం. వైజాగ్లో అప్పుడు మంచి క్రైసిస్ ఉండగా స్టార్ట్ చేసాం. అది ఎవరితో స్టార్ట్ చేసాం? వెంకటరావు గారితో స్టార్ట్ చేసాం. జలగం వెంకటరావు గారితో. అప్పుడు ఈయన లోకల్గా ఉన్న భానుజీరావు గారిని ఆయన మా ఎమ్మెల్యేగా ఉండేవారు, ఆ విధంగా ఆయనతో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత గుంటూరు, ఆ తర్వాత కాకినాడ, రాజమండ్రి, ఇట్లా ఇన్ని 7-8 ప్లేసెస్లో ఒక 2-3 ఇయర్స్లోనే బ్రాంచెస్ అన్ని ఎక్స్పాండ్ చేసాం. మొత్తం అది మీ ఆలోచన అండి? మీతో పాటు ఇంకెవరన్నా కూడా దానికి ఆలోచన చేశారు? అప్పటికి ఫస్ట్ చెప్పాలంటే ఆయనకు కూడా ఎప్పుడైతే విజయవాడ సక్సెస్ అయిందో ఆయనకి వైజాగ్లో పెట్టాలని ఆలోచన వచ్చింది. దాంతో వైజాగ్ పెట్టడానికి ఎవరు వెంటనే మళ్ళీ ఒక రకంగా ఏదైనా చెప్పాలి అంటే వెంటనే రామాగ్నిలాగా రామలక్ష్మణ్ అంటే వెంటనే వెళ్ళి దూకేయటం, అక్కడ సర్వే చేయటం, వెంటనే ఇది చేయటం బాగుంటుంది, వెంటనే జరిగిపోయేది. ఆయనకి ఏంటి 1-2 జరిగేటప్పటికి ఇది బాగానే ఉంది, 7-8 ఇయర్స్గా ఒక్కడమే ఉన్నాం, ఇది ఎక్స్పెండ్ చేస్తే బాగుంటుందని మళ్ళీ గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు అనుకున్నా కానీ అవ్వలేదు. ఇంకా కొన్ని చోట్ల వెంటనే 7-8 బ్రాంచెస్ పెట్టాం ఆంధ్రలోను, ఈవెన్ హైదరాబాద్లో అమీర్పేటలో అనుకుంటాను, అక్కడ చిక్కటిపల్లిలో అక్కడక్కడ పెట్టాము. వెంటనే ఇది ఎస్టాబ్లిష్ అవుతుండగా నేను ఇందాక చెప్పాను విశాఖలో ఇనాగరేట్ చేస్తున్నప్పుడు జలగం వెంకటరావు గారు భానుజీరావు గారు పరిచయంతో భానుజీరావు గారితో పెద్ద బిల్డింగ్ ఉంది, ఆయన జమీందార్ లోకల్ ఎమ్మెల్యే, వారితో పెద్ద డచ్ బిల్డింగ్ ఉండేది, ఆయనలో దానిలో ఉండేవారు. ఆయన ఎప్పుడు మాటల వరుసలో వెంకటరావు గారితో చెప్పారు ఆ బిల్డింగ్ ఖాళీగా ఉంది, ఇది ఎవరికైనా రామోజీరావు లాంటి మనిషికి వీళ్ళకి ఏదైనా అద్దెకిస్తే మనకి ఏదో తీసుకుంటారు మనకి అన్నట్టుగా ఆయన ఏదో చెప్పారేమో. వెంకటరావు గారు రామోజీరావుతో చెప్పటం, రామోజీరావు గారికి ఆలోచిద్దామని అనుకోవటం, ఇంకా అయితే హోటల్ పెడదాం, ఏదో సైట్ వస్తుంది, వెంకటరావు గారు ఉన్నారు వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే డబ్బులు వస్తాయి కదా అని ఈయన హోటల్ పెట్టాలనే ఆలోచన రావటం, డాల్ఫిన్ హోటల్ స్టార్ట్ చేయటం చెందడం జరిగింది. అప్పటికి నేను ఇంకా మరి బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను 7 బ్రాంచీల్లోనే 73-74 వరకు. ఈ డాల్ఫిన్ హోటల్ స్టార్ట్ చేసి కొంత కన్స్ట్రక్షన్ జరుగుతుండగా ఒకప్పుడు ఒక రోజున ఆంధ్రజ్యోతి MDగా ఉన్నటువంటి కేలన్ ప్రసాద్ గారును రామోజీ గారు వైజాగ్ నుంచి హైదరాబాదు ఫ్లైట్లో విమానంలో జర్నీ చేస్తున్నారు. మాట్లాడుతున్నప్పుడు రామోజీ గారు అడిగారు ఒక బ్రాంచ్ ఎక్కడ కూడా పెడితే బాగుంటుందండి, ఇక్కడ అసలు న్యూస్ పేపరే లేదు, మనం చూశారు కదా దీనిలో మేము ఈనాడు వైజాగ్ ఇది స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇదే లేదు, మాకు న్యూస్ పేపరే లేకపోయింది, చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది, ఈవినింగ్ దాకా ఒక యూనిట్ స్టార్ట్ చేయండి అని అడిగారు. సత్యం బాగుంటుందని చెప్పారు.
ఆయన కొద్దిగా అంత ఆషామాషి అనుకున్నాం ఇంటర్నెట్గా కొంచెం మాట్లాడేటప్పుడు ఈయనకి కొంచెం ఇన్స్టింక్ట్ ఏదో ఇదిగా మాట్లాడారన్న ఇది కలిగి మెల్లిగి 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 దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చి థింక్ చేస్తూ ఆయన కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ రోజులో ఆయన కమ్యూనిస్టు, ఇప్పుడు ఏంటనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడే అందువల్ల ఆయన గజ్జల మల్లారెడ్డి గారని, రాంపట్ల కృష్ణమూర్తి గారని, ఇంకా తదితరులు అందరితో వీళ్ళతో వాళ్ళతో కొంచెం టచెస్ ఉండేవి. వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఏం మనమైనా పెట్టచ్చు, మేమంతా ఉంటాం, సపోర్ట్ చేస్తామన్నారు. అనేది ఆయనకి ఫ్యూ మంత్స్లో ఆయనకి ఆలోచన రావటం, పేపర్ పెట్టాలని, పేపర్ పెట్టాలి మనం కూడా అని, ఎక్కడ పెడితే బాగుంటుందని థింకింగ్లో. ఏ పేపర్ లేదు, మరి వైజాగ్లోనే కదా మాకు కావాల్సి వచ్చింది, ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశం రావటం. ఇక్కడ స్టార్ట్ చేయడానికి బిల్డింగ్లు అవి ఎప్పుడో ఎంటీ రాజు గారు చీఫ్ సెక్రటరీగా చేశారు మనకి ఆంధ్రాకి. ఆయన బిల్డింగ్స్ ఆంధ్ర సెనిటోనే ఒకప్పుడు స్టూడియో బిల్డింగ్ అంటే ఈనాడు ప్రెమిసెస్, దానిలో అది దీనిలోకి రావటం, అంటే గుర్తులోకి రావటం, ఎవరో చెప్పడం చేయటం. బలరాం గారని నా కొలీగే ఉన్నారు, ఇట్లా బిల్డింగ్ ఉందని ఆయనే చెప్పడంతో అది తీసుకోవటం చేయటం జరిగింది. అట్లా 74 ఆగస్టు 10వ తారీఖున ఇక్కడ చేయటం జరిగింది. కానీ అక్కడి నుంచి మరి పెట్టడానికి ఇక్కడ పెట్టడానికి ఎవరో ఒకళ్ళు సారథి కావాలి కదా, నడపాలి. ఎప్పుడైతే మార్గదర్శిలో కొంచెం పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యి ఆయనకు ఒక ఇది కలిగింది, అప్పటికి ఇంకా కృష్ణమూర్తి గారు టచ్లో ఉన్నారు కానీ మార్గదర్శికి ఎండికే చేసినాడు, ఆయన కొలీగ్ కూడాను, ఇద్దరు కలిసి చదువుకున్నారు. రామ్మోహన్ గారు, ముగ్గురు కలిసి అట్లూరి రామ్మోహన్ గారు మొన్న మధ్య కాలం చేశారు, ఆయన చేశారు. అప్పటికి ఇంకా రాలేదు ఆయన. నేను ఎప్పుడైతే వైజాగ్ వచ్చేసానో ఆయన మార్గదర్శక ఎండిగా ఆయన వచ్చారు, కృష్ణమూర్తి గారు. ఇట్లా ఎక్కడికెక్కడ విజ్ చేసుకుంటూ వచ్చాం. ఈ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలని అడిగినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే వైజాగ్ ఇక్కడ ఎంబీఏ చేసాం, ఇక ఈ ప్రాంతం అంటే ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ ఉండేది, అందుకని ఓ వైజాగ్ వెళ్తున్నాం మనం అని మంచి హుషారు వచ్చేసి వెళ్తానండి అని చెప్పి ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ చేసాం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎంత ఓల్డ్ బిల్డింగ్ పాములు అవి ఇవి ఎన్నో తిరుగుతుండే, అవన్నీ క్లియర్ చేసుకుని చెంది అవన్నీ చేసి ఆ చుట్టూతా గార్డెనింగ్ ఇంప్రూవ్ చేసి స్వయంగా నేనే చెట్లు దూరం చెట్లు పెట్టడానికి తవ్వటం కానీ చేయటం కానీ ఇవన్నీ చేసి చేసే అది ఆ ఎస్పెక్ట్ వేరు. బట్ ఈ స్టార్ట్ చేసిన తర్వాత చాలా సింపుల్గా ఫ్యూ ల్యాక్స్ ఎంతో ఖర్చు ఐడియా ఉందా, మ్యాక్సిమం ఏమైనా 10-15 లాక్స్ అయింది మామ మా బిల్డింగ్ అది ఫ్లాట్ బెడ్ రోటరీయే 1 లాక్ లోపు అది ఈ అద్దుతుండేది, అది న్యూస్ పేపర్ వెళ్తుంటే అద్దుకుంటే లేదు అది, ఎవరో చూసి ఏదో శుభలేఖల అద్దె మిషన్ తీసుకొచ్చారని కూడా నవ్వారు మన ఆ రోజుల్లో. ఎంతమా 5000తో స్టార్ట్ అయింది అది. వెంగళరావు గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఆయనకి వీలు పడక రాలేదు. సరే మేమే ఎవరో లోకల్ 4 మెంబర్స్తో కట్టి ఓపెన్ చేసాం. అప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంప్లాయీస్ ఎంతమంది అండి? అప్పుడు 100 లోపు 70 80 లోపు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, ఇవి పెట్టాలి అనుకున్నప్పుడు రామోజీరావు ఏం చేశారు, ఎవరిని తీసుకురావాలనేటప్పటికీ ఈయన కొంచెం కెలికి ఉంచాడు కదా, గేలని కెలికారు కదా, ఆంధ్రజ్యోతులను ఎవరైనా పట్టుకుంటే బాగుంటుందని చెప్పి అక్కడ ఏబీకేని చూస్ చేసి ఏబీకేని పట్టుకున్నారు. ఏబీకేకి కొంచెం లెఫ్ట్ లీనియన్స్ ఉంది, దాంతో ఆయన పట్టుకునేటప్పుడు ఆయన వస్తున్నాడు. ఈ వీళ్ళకి గజ్జల మల్లారెడ్డి, కృష్ణ, రామ్ భట్ల వీళ్ళందరూ బాగా పరిచయాలే కాబట్టి ఈయన వచ్చాడు. ఆయన్ని మనకి ఎడిటోరియల్కి పనికి వస్తాడన్న ఉద్దేశంతో ఆయన ఎడిటర్గా తీసుకొచ్చి దానిలో పెట్టడం జరిగింది. ఇక్కడ మేము తీసుకున్నాం, స్టార్ట్ చేసాం. ఇంకొక ఆయన వాసుదేవరావు గారు అని ఒక అతను, అమరణి ఇక్కడ మెడ్రాస్లో ఎక్కడో చందమామలో పనిచేస్తుండేవాడు, ఇట్లా అతి కొద్ది మందితో 8 మంది వీళ్ళతో అప్పుడు రామ్ భట్ల వీళ్ళు వాళ్ళు కూడా వస్తుండేవాళ్ళు. ఎంప్లాయీస్ని మీరు రిక్రూట్ చేయడంలో మీ పాత్ర ఉందా అండి? మొత్తం రామోజీరావు గారు చేసి ఇక్కడ ఎంప్లాయీస్ మొత్తం అమలాపురం నుంచి కంపోజర్స్ వీళ్ళని కానీ ఈ వచ్చిన వాళ్ళు కానీ కంప్లీట్గా రామోజీరావు ఎప్పుడైనా వారానికి 10 రోజులకు వస్తుండేవారు. ఇనీషియల్గా మొదట్లో ఇట్లా అట్లా అని ఏదో గైడ్ చేసేవారు తప్ప టోటల్గా ఏబీకే ఎడిటోరియల్ సైడ్ చూసినా రిపోర్టింగ్ సైడ్ చూసినా ఎస్టాబ్లిష్ చేయటం కానీ కంపోజిటర్స్ రిక్రూట్ చేయటం కానీ మిషన్ పీపుల్ని కంపెనీ ఇదంతా హెల్పర్స్ అమ్మా వాళ్ళు టోటల్లీ ఇగ్నోరెంట్ పీపుల్. అసలు యువర్ స్టడీస్ ఆ ఫ్లాట్ బెడ్ రోటరీ మీద నీళ్ళు తీయటానికి చేయటానికి
10-12 మంది 8-8 మంది ఎవరైతే కూలీలుగా చేశారో వాళ్ళని మిషన్ దగ్గర పెట్టేశాం. అలా తయారు చేశారు ఆ టైప్లో. అలా ఇక్కడ కంపోజిషన్స్ పెద్దగా దొరకకపోతే అమలా మా వాళ్ళు ఉన్నారు, నేను ఒక అతను అమలాపురం కొన్నాడు, అక్కడ అమలాపురం వెళ్ళి 8 మందిని తీసుకొచ్చాడు. అలా అలా కంపోజిషన్ హ్యాండ్ పికింగ్ దీనిలో ఉండేది. నేను కూడా కొద్దిగా నేర్చుకున్నాను కంపోజింగ్, దీనిలో గళల్లో ఇవన్నీ నేర్చుకోవటం చేయటం జరిగేది. కొద్దిగా వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. మొదట్లో 4,000-5,000 సెర్చ్ చేసి గుర్తు పావాలా, 4 పేజీలు పావాలా, అది ఉండేది. 4-5 వేలు ఉండేది. కొద్దిగా తిరిగి వచ్చి ఇక్కడ నుంచి మనం ఈస్ట్ గోదావరి దాకా వెళ్తే పంపించే ఏర్పాట్లు చేసామనుకోండి. చేసిన తర్వాత మనకి అంతగా ఎక్కట్లేదు పేపరు. ఆంధ్రప్రభ, జైంట్స్ ఆంధ్రప్రభ పత్రిక, ఇవన్నీ జ్యోతి, ఇవన్నీ వస్తుంటే అబ్బాయి ఇదేంటి ఈ పేపర్ ఇట్లా ఉందన్నట్టుగా ఉండేది తప్ప ఇవి ఎక్కలేదు ముందు. ఆ దీనిలో థింకింగ్లో మాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే, మనం అందరం కూర్చొని డిస్కస్ చేసుకునేటప్పుడు ఇలాగంటే ఏదో ఆ న్యూస్ నేషనల్ న్యూస్ స్టేట్ వైడ్ న్యూస్ కంటే ఈ ప్రాంతంలోనే న్యూస్ వేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకటి కలిగింది. ముందు మేము అడ్వర్టైజ్ చేసినప్పుడే మీ ప్రాంతీయ దినపత్రిక అని పెట్టాం. పెట్టినప్పుడు మీ ప్రాంతీయ అని అంటున్నాం కాబట్టి న్యూస్ కూడా ఉంటే బాగుంటుందని ఏబీకే ఐడియా. ఇది ఏబీకేతో స్టార్ట్ చేశారు. శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖ, ఇంకా శ్రీకాకుళం, ఈ 4 జిల్లాల తాలూకు వార్తల్ని మెల్లమెల్లగా వేయటం స్టార్ట్ చేసి ఇలా పంపిస్తూ వచ్చాం. ఎప్పుడైతే వార్త లోకల్ది పడిందో, ఇదిగో మన వార్త పడిందని సంతోషంతో ఇంకా దానికి బాగా రీడర్స్లో ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇంట్రెస్ట్ ఏర్పడి కొంచెం కొద్దిగా పెరుగుతుంది. ఒక ఫ్యూ మంత్స్ అనుకుంటాను సార్, ఇచ్చేటప్పటికీ ఒక 1-2,000 పెరుగుతుంది. ఏం పెద్ద మనం పెరగట్లేదని అంటుండేవారు అక్కడ నుంచి కూర్చుని అప్పుడప్పుడు వస్తేవారు. ఈ మధ్య ఒకటి జరిగింది అమ్మా, ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే మనం 74 ఆగస్ట్ 10 పెట్టాం కదా, 5-6 మంత్స్లోనే చిన్నపాటి ఇది బయలుదేరింది. సమ్మెను అనగానే ఒక రకమైనటువంటి తిరుగుబాటు. దీనికి కారణం హైదరాబాద్ నెలలకే అంటే ఆగస్టు కదండి, నవంబర్ జనవరి 22 నుంచి జనవరి 30 దాకా జరిగింది అది ఆ చిన్నపాటి సమ్మె. దానికి కారణం ఏంటంటే ఏదో పెద్ద ఐడియల్స్ వాళ్ళు ఏదో తీశారని కాదు, ఈ హైగ్రీవరావుని ఏబీకి ఏం చేశారు, టూ మచ్ ఆఫ్ లీనియన్స్ ఉన్న హైగ్రీవరావుని ఒక అతన్ని తీసుకున్నారు దీనిలోకి. ఆయన కొన్ని కొన్ని అప్పుడే మొదలుపెట్టేసి నిజమనే ఒక అతను, వీళ్ళు వాళ్ళు వాళ్ళందరికీ కొంచెం ఎక్స్ట్రీమ్ ఐడియాస్ ఉండే వాళ్ళని తీసుకుని ఇది చేస్తే 5-6 మంత్స్ అయ్యేటప్పుడు పలానా వాళ్ళు తీసుకోవాలి, పలానా వాళ్ళు తీసుకోవాలని అతను మొదలుపెట్టాడు. అప్పటికి మనకి అంత మనస్కరించేది కాదు. నేను రామోజీరావుతో చెప్పాను వీళ్ళు ఇట్లా అట్లా అంటున్నారని చెప్పి ఏబీకేతో మాట్లాడాం. ఏబీకే కూడా ఏం చేయలేకపోయాడు. పలానా వాళ్ళు తీసుకోవాలంటే అతను కొంచెం హోల్డ్లోకి రావడానికి ప్రయత్నం మొదలుపెట్టేశాడు అనేటప్పటికీ. దాంతో మేము ఒప్పుకోలేదు. రామోజీరావు లేదు లేదు మనం తీసుకోము అంటే వాడు రావటం మానేశాడు, లోపలికి రావటం మానేశాడు. ఏది 4 ఐదుతో ఎడిటోరియల్లో ఇంకే న్యూస్ పేపర్ రావాలంటే ఏది తరగదు, సబ్ ఎడిటర్స్ ఉండాలి కదా. ఈ ఒక ఏబీకి ఏముంది, వాసుదేవత ఏముంది, ఇండైరెక్ట్ సపోర్ట్ వాళ్ళది కూడా ఉంది అనేది నా ఉద్దేశం అప్పటికే. కాబట్టి వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు కానీ రాలేదు వాళ్ళు కూడా. 5 రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు ఏబీకేతో నేనే మాట్లాడాను, మీరు పని చేద్దామండి, మనం ఈ కొద్ది రోజులకి ఆయన కూడా వచ్చారు, రామోజీదారు కూడా వచ్చారు 5 రోజుల తర్వాత, ఆయన్ని కూడా దగ్గర పెట్టుకుని మీరు ఒకళ్ళిద్దరినే మామూలు ఎంప్లాయీస్నే పెట్టుకుని మనమే పేపర్ తెచ్చేసేద్దామని చెప్పి రామోజీ గారు, రాంపట్ల కృష్ణమూర్తి గారు, గజ్జల మల్లారెడ్డి, ఏబీకే, ఇంకొకళ్ళిద్దరు కుర్రాళ్ళు కలిపి అమరణ్ ఉండేవాడు, ఆయన స్ట్రైక్లో పాల్గొనలేదు, వీళ్ళు ఇచ్చేస్తూ మొదలుపెట్టేసి పేపర్ తీసుకురావటం మొదలుపెట్టారు. ఎంప్లాయీస్ రావాలి కదా, వాళ్ళ కుర్రాళ్ళు కొంతమంది వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు ఒక రోజు డాల్ఫిన్లో ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళని ఇళ్ళకే కబురు చేసి వాళ్ళ డాల్ఫిన్ హోటల్ తెప్పించి వాళ్ళ ఈవినింగ్ నైట్ టైము 5-6 కుర్రాళ్ళ పెద్ద కారు ఉండేది పులిమెత్త కారు, దానిలో 5-6 పట్టేవాళ్ళు, దానిలో 5-6 అక్కడ ఎక్కించుకుని తెల్లారిపాటి దీనిలో పెట్టేసి వర్కర్స్ని వీళ్ళని చూసేప్పటికి ఈ లోకల్ బయట గేట్ బయట కూర్చున్న వాళ్ళంతా లోపల దూకేసారు. పూర్తిగా మనం అక్కడ డాల్ఫిన్లో నేనే కింద తీసి చూస్తున్నప్పుడు అంటే కన్స్ట్రక్షన్
అక్కడి నుంచి వాళ్ళు తీసుకురావటం వీళ్ళు వచ్చేటప్పుడు ఫిజిలిట్ అయిపోయింది. ఏ స్మాల్ థింగ్, అది పెద్ద సమ్మెను కూడా అనుకోలేదు మేము. ఇప్పుడు ఇది వీళ్ళు ఆయగారు పనిచేయటం అందరూ వచ్చేసారు అనుకున్నాం. తర్వాత ఇక రాకపోయింది ఒకటి. ఇక్కడ ఏంటంటే రామోజీ గారు మాత్రం హైగ్రీవ్గా నిజమనగా వీళ్ళని ఇద్దరు మూడు తీసేయాలి మరి పొద్దున్నట్టు అలాగే ప్రక్కన పెట్టేశారు. అది ఏబీకేతో మాట్లాడుకుని ఆయన అది చేశారు. ఏబీకే మొదట్లో మంచి హుషారుగానే వచ్చారండి. వచ్చిన తర్వాత ఆయన కొంతకాలానికి డిసప్పాయింట్ అయ్యారు. అవునండి, మామూలుగా అంతవరకు మీకు సంప్రదాయ పత్రికల్లో ఒక ఎడిటర్ పేరు ఉండేది. అవును, ఫలానా ఆంధ్రప్రభకి సత్యసుబ్రహ్మణ్యం గారు ఉన్నారండి, లేదంటే ఇటు పక్క నండూరు రామ్మోహన్ రావు గారు, వాళ్ళు ఏది రాసినా వాళ్ళ పేర్లతోటి రావడం. అవునండి. కానీ ఈనాడుకు మీరు ఆయన ఎడిటర్ గా తీసుకొస్తున్నా ఎడిటర్ పేరు ఉండేది కాదు. అవును, రామోజీరావు గారి పేరు వేసేది. అసలు ఆయన సంప్రదాయం తెచ్చారనుకోండి, అదేమైనా ఆయనలో అసంతృప్తి కలిగించిందా? ఎగ్జాక్ట్లీ, కారణం ఏంటంటే మొదట్లో మేము అసలు మీరు అడిగినప్పుడు న్యూస్ పేపర్కి వెళ్ళాలని అన్నప్పుడు అసలు ఏమాత్రం ఐడియా కాదు. ప్రింటర్ ఎవరో, పబ్లిష్ ఎవరో, జర్నలిజమే తెలియదు. అటువంటిది ఆయన ఏదో రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టాలంటే ప్రింటర్ నేను, ఎడిటర్ ఇది, పబ్లిషర్ ఇంకొకళ్ళు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ ఫామ్ పంపించేది పైకి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అది వీటి కోసం. రామోజీరావు చూసి వాటిని ఇది వద్దు, ఇట్లా కాదు, ఇది ఎందుకు, ఇట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్పి ఆయన లేకుండా పేరు పంపిస్తే కొంచెం ఆయన హర్ట్ అయ్యాడు. ఇలా కాదు, మనం రిజిస్ట్రేషన్ చేయాల్సింది చీఫ్ ఎడిటర్ పెట్టింది పేరులే. అప్పుడు కాంప్రమైజ్ కొత్త, మనం ఆయన బిగిసిపోతే మనకు ఎవరు లేరు ఇక్కడ, నామ నడిపేది. ఎడిటర్ పెడదాం, చీఫ్ ఎడిటర్ నేను ఉంటాను అన్నారు. ఎడిటర్ అని పెట్టి ఇట్ ఓన్లీ ఎడిటర్, చీఫ్ ఎడిటర్ రామోజీరావు, ప్రింటర్ పబ్లిష్ అన్నీ రామోజీరావు. ఇలా జరుగుతుండగా కొంచెం ఇప్పుడు డిసప్పాయింట్మెంట్ కొంచెం మొదలైంది కదా. వన్ ఇయర్ లోపలే మేము హైదరాబాద్లో కూడా ఈ ఎంటీ రాజు గారి బిల్డింగే సోమాజిగూడలో తీసుకుని వన్ ఇయర్ లోపలే అక్కడ పెడదాం అనేది స్టార్ట్ చేశాం. కారణం ఏంటంటే ఇక్కడ బాగుంది, 5-6 మంత్స్ అయ్యేటప్పటికీ ఈ ప్రాంతంలో కొంచెం ఎస్టాబ్లిష్ అవుతుంది. కారణం లోకల్ పేపర్, లోకల్ న్యూస్ ఎర్లీగా వస్తుంది, వెంటనే తలా ఎర్లీగా వస్తుంది. ఎప్పుడు సాయంత్రానికి వస్తుంది ఆ పేపర్, అవన్నీ వస్తున్న ఉద్దేశంతో ఇది అయింది. మోర్ సో ఇక్కడ చిన్న మార్కెటింగ్ ఐడియా చెప్పాలి. ఎంబీఏ ఆయన చదువుకున్నది ఎక్కడ ఉపయోగపడిందంటే, ఈ పేపర్ మిగిలిపోయి కొన్ని వస్తుండే ఈ లోకల్ బడ్డీల నుంచి, రిటర్న్ పేపర్స్ ఉండేవి, అప్పుడు రిటర్న్ తీసుకునేవాళ్ళం. ఆ వచ్చిన పేపర్స్ 40-50 100 మిగిలిపోయింది అనుకోండి, రిసెప్షన్లో షరీఫ్ అని ఒక అతను ఉండేవాడు, అతను తీసుకున్న 10 పేపర్లు ఇచ్చి మనకి ఎదురుకుండా టీపీటీ కాలనీలో ఈ 10 పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేసిరా అని చెప్పి పంపించారు. 10 ఇచ్చేవాడు, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో 10 మిగిలిపోతుంటే ఈ 10 వీళ్ళకంటే వాళ్ళ అభిప్రాయం తీసుకోమన్నాను. బాగుందండి బాగుందంటే 10 మందిని 5-6 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. మాకు ఇది లింక్ దొరికింది, హోల్డ్ దొరికింది. అంటే మనం ఎంత లోపలికి వాళ్ళకి ఇస్తే రీచబులిటీ, ఇక్కడ ఎప్పుడైతే ఇది రీచ్ అవుతుందో, ఈ పేపర్ న్యూస్ పేపర్ ఉందో, లోకల్లో న్యూస్ వస్తుందో, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది. అవును, దాంతో ఇది ఇదే స్కీమ్ను పట్టుకుని మీరు హైదరాబాద్లో స్టార్ట్ చేసినప్పుడు రామ్మోహన్ రావు గారిని అప్పటికే ఆయనతో మేతో జాయిన్ అయ్యాడు. ఆయన రామోజీరావు గారికి క్లాస్మేట్, అతని ద్వారా ఈ కొన్ని మొదటి ఇనీషియల్గానే అక్కడ ఒక నెల పర్యంతం ఫ్రీ పేపర్, అక్కడ నెల పర్యంతం హైదరాబాద్లో అది క్లిక్ అయింది. దానికి కారణం ఆంధ్రభూమి అవి ఇవి చాలా చాలా ఉండేవి అప్పుడు. ఆ రోజుల్లో న్యూస్ పేపర్ హోల్డ్ కంటే వాళ్ళు అక్కడ హాకర్స్ గ్రిప్లు ఉండేది, హాకర్స్ గ్రిప్ అక్కడ. మేము మాత్రం అది ఆ ఇది తీసుకోలేదు. హాకర్స్ కాకుండా మన వాళ్ళని అపాయింట్ చేసి 100-150 రూపాయలు 200 ఇచ్చేసి పేపర్ కింతని ఇవ్వటం చేయటం జరిగింది. అట్లా జరిగింది. దట్ ఈస్ అంటే ఇక్కడ మార్కెటింగ్ క్లిక్ అవ్వడానికి సిస్టమ్ని అక్కడ పెట్టి అది పెట్టాము. న్యూస్లో కూడా కొంత తేడా, ఇదివరకు ఏంటంటే విజయవాడ అనగానే విజయవాడ వార్తలు అది ఒక టైప్గా ఉండేది ఆ ప్రాంతం ఆ చుట్టుప్రక్కల. బట్ వేరే ఎప్పుడైతే హైదరాబాద్లో కూడా 75 డిసెంబర్ అనుకుంటాను స్టార్ట్ చేశాం హైదరాబాద్లో, ఇతను 1 ఇయర్ లోపలే 1 ఇయర్ పైకే స్టార్ట్ చేశాం. అక్కడ మంచి వెంకటరావు గారి ప్రోత్సాహంతో మంచి దీనిలో స్టార్ట్ చేశాం. 75లో స్టార్ట్ చేసి 76-77లో అనుకుంటాను ఒక పాటి మాదిరి సమ్మె జరిగింది అక్కడ హైదరాబాద్లో. అది బాగా గట్టిగానే అక్కడ ఉన్న వాళ్ళంతా గట్టి పట్టు పట్టారు. అప్పుడు ఈయన మన వెంకటరావు గారి సపోర్ట్ ఉంది మాకు, ఇంకేముందో పోలీసు వాళ్ళు వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కూర్చున్నట్టు అటు ఇటు లాక్కెళ్తుండేవారు.
ఏదైనా కానీ కొన్ని రోజులు నడిచింది గట్టిగానే అది. 77 వాళ్ళు ఫిజికల్ టైం అని జాబ్స్ ఇవన్నీ ఏది కానీ అది కూడా సక్సెస్ కాలేదు. అక్కడ మేమే పూర్తిగా ఇచ్చేయటం జరిగింది. అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు అడుగుతానండి దీనికి ఒకటి సమ్మె గురించి అడుగుతాను, ఇంకొకటి అప్పటికి మీకు ఆంధ్రప్రభ చాలా టాప్లో ఉంది, ఆ సర్క్యులేషన్ విపరీతంగా ఉంది బాగా. ఈ వార్తలతో కాకుండా వేరే మార్గంలో కూడా దాని సర్క్యులేషన్ పడిపోయేలా చేశారనే మాట అప్పట్లో వచ్చింది. ఒకటి అంటే ఇవన్నీ కూడా ఎవరు అన్నవి, మేము అప్పటికి మాకు ఊహ కూడా లేని వాళ్ళం, 10 ఏళ్ళు కూడా వయసు లేని వాళ్ళం, అందుకని మాకు తెలిసే అవకాశం. రెండవది అన్ని పేపర్లలో కానీ ఎక్కడైనా సరే ఒక యూనియన్ అంటూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సమస్యల గురించి అంటే వాళ్ళు చెప్పే మాట చెప్తాను సమస్యల గురించి మాట్లాడతారని. ఈనాడులో యూనియన్ కూడా లేకుండా నడిచింది. ఈ రెండింటిని అంటే మేము విన్న మాటనే అడుగుతున్నాం, ఇది అవునండి అని నేను చెప్పను, దాన్ని మీరే చెప్పాలి వాస్తవాలు. చెప్తాను. అలాగే మొట్టమొదటి పెద్ద కాంపిటీషన్ మాకు ఆంధ్రప్రభ, దాన్ని ఫైట్ చేయాలంటే ఇన్ రోడ్స్ ఎలా అంటే ఇదిగో ఈ ప్రాంతం అని చెప్పాను చూడండి, ఈ ప్రాంత వార్తలతో మెల్లిమెల్లిగా లోపలికి వాళ్ళ ఒపీనియన్ మనం తీసుకుంటే ఏమనేదంటే ఏమొచ్చేదంటే ఈ ప్రాంతం వార్తలు ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు ముందు ఈ లోకల్ వార్తలు ఏంటి అది ఇది అన్నవాళ్లే లైక్ చేస్తూ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైనా ఏం జరుగుతుంది, ఏ కోర్సులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఏంటని వేస్తున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పడుతుంది. అలాగే రాజకీయంగా కూడా ఇక్కడ లోకల్ రాజకీయం అక్కడేం తెలిసేది కాదు కదా విజయవాడకి, ఈ లోకల్ రాజకీయంతో వాళ్ళలోకి కొంత వెళ్ళేది. రైడర్స్లోకి వెళ్ళటానికి మా ఇన్ రోడ్స్ మేము మొదలుపెట్టాం, కొంచెం ఫ్రీగా పేపర్ వేయటం, ఈ బాయ్స్ని పెట్టి వాళ్ళకి 2 రూపాయలు కమిషన్ ఇచ్చి ఈ కమిషన్ ఇచ్చి వీళ్ళతో చెప్తే ఇది ఇంప్రూవ్ అయింది కదా. ఇదే మేము హైదరాబాద్లో కూడా ఇంప్లిమెంట్ చేసాం. అదే అన్నారు అక్కడ 1 మంత్ పర్యంతం మనం ఇచ్చామంటే ఇది 1000s of newspapers 100 మంది బాయ్స్ 100 మంది బాయ్స్తో ఎంత ఇదో చూడండి. ఇక్కడ వాళ్ళందరిలో 90% ఆఫ్ ద మెంబర్స్ అది తీసుకున్న వాళ్ళు సబ్స్క్రైబర్స్గా జాయిన్ అయ్యారు. సక్సెస్ దట్ ఈస్ ద సక్సెస్. అక్కడ ఏంటంటే విజయవాడ ఆ ప్రాంతంలో ఆంధ్రప్రభ కానీ 1 రాను రాను వచ్చేటప్పటికి దానికి గండి పడుతూ వచ్చింది. అంటే ఇంకొక మాట కూడా విన్నాం, వాస్తవం తెలియదు వాళ్ళకి సర్క్యులేషన్ అంటే మామూలు మన ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మన ఇప్పుడు మీరు అన్నట్టుగా బాయ్స్కి ఇచ్చి పంపిస్తాం డిస్ట్రిబ్యూషన్, ఆ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఆపేశారు అనే మాట కూడా విన్నాం. అంటే ఆంధ్రప్రభ ఒక 1000 కాపీలు వెళ్లాల్సి వచ్చింది అనుకోండి, ఒక బాయ్ వేస్తాడు, అవి డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఆపేశారు లేకపోతే డిలే అయ్యేలా చేశారు అనేది కూడా విన్నాం. లేదు వాస్తవం మాకు తెలియదు అట్లా జరగలేదు, ఎందుకంటే అది ఇదిగా ఉంటుందని ఆ ప్రాక్టీస్ అసలు పెట్టుకోలేదు కదా జరగలేదు. ఎప్పుడైతే ఎందుకు వచ్చి ఉంటుందంటే ఈ కారణం, ఎప్పుడైతే పేపర్స్ వెనక్కి వెళ్తున్నాయో వచ్చేసి వీళ్ళు తీసుకున్న సబ్స్క్రైబర్స్ మారిపోతున్నారు ఈనాడికి, వీళ్ళ నుంచి మళ్ళీ ఆ పేపర్ అక్కర్ లేకుండా పోయేటప్పటికి రిటర్న్ అయిపోయేటప్పటికీ చాలామంది అనుకున్నారు ఆపేశారు, ఈనాడు వాళ్ళు ఆపేస్తున్నారు ఆపేస్తున్నారు అందుకని వెనక్కి వచ్చేస్తున్నాయి అన్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్, ఎందుకంటే ఆ కుర్రాళ్ళు ఇంకా మెయిన్ థింగ్. ఇంకోటి ఈ కుర్రాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే బాయ్స్ మెయిన్ పాత్ర అండి ఇక్కడ. ఈయన ఏ న్యూస్ పేపర్కైనా డిస్ట్రిబ్యూషన్ బాయ్స్ ఇస్ ద హార్ట్. అవును, వాళ్ళకి వచ్చేసి ఈ పేపర్ అడుగుతున్నారు అది ఎడగట్లేదు అనుకుంటే వీళ్ళకి వచ్చారు, ఈనాడు మాకు వస్తున్నారు పేపర్ తీసుకోవటానికి, దీంతో అవి తగ్గిపోయింది. దట్ ఈస్ దో ఇట్ హెస్ కమ్ డౌన్ స్లోగా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే విజయ ఎప్పుడైతే ఈ 2 చోట్ల మేము సక్సెస్ అయ్యామో 78 May 1 విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళటానికి ట్రెమెండస్ ఎఫెక్ట్ చేసాం అక్కడికి. బై దట్ టైం నా కొలీగ్ ఒకతను వెంగళీడ్ అని మేనేజర్గా అపాయింట్ చేశాం ఈనాడికి. ఆయన నేను ఇంకా కొంతమంది కుర్రాళ్ళు కలిపి ఇచ్చేయటానికి ఆయన కూడా విజయవాడ ఫ్రీక్వెంట్గా వస్తుండేవారు రామోజు గారు, ఎందుకంటే మరి కోటకి వెళ్తాంగా ఇప్పటి వరకు బయట బయట ఊళ్ళు సామంతం కొట్టాం, ఇప్పుడు కొట్టాల్సింది అసలు చక్రవర్తిని కొట్టాలి, కొట్టాలంటే అందరూ ఉండాలి అక్కడ, అన్ని సైన్యాధ్యక్షులు అంతా అక్కడ రెడీగా ఉండాలి. అందుకని అలా ఎవరికి వాళ్ళు ఆయనేమో ఎడిటోరియల్ సైడ్ తీసుకున్నారు, నేనేమో మార్కెటింగ్ సైడ్ తీసుకున్నాను, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఏమో వెంగళీని తీసుకున్నాడు. ఈ 3 టైపులో ఎస్టాబ్లిష్ చేస్తూ మొత్తం ఆల్ ఓవర్ దాకా కృష్ణా జిల్లా చుట్టుపక్కల కానీ కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఏజెంట్స్ని అపాయింట్ చేయటం, వాళ్ళని అపాయింట్ చేయడం అంతా వెంగళీని చూస్తుండేవారు. నేను అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీస్ దాదాపు అక్కడ ఎక్కువ మంది 100 మంది 200 మంది పైదాకా వచ్చేసారు అక్కడికి, కంపోజర్స్ ఎక్కువ కావాల్సి వచ్చారు,
ఎడిటోరియల్ కావాల్సి వచ్చారు. ఆ విధంగా కావాల్సి ఎఫర్ట్ చేశాం. ఎఫర్ట్ చేసేప్పటికి మా నుంచి సైన్యాలన్నీ రెడీగా ఉన్నాయి. 78 మే 1st మేము అప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిని ఇన్వైట్ చేస్తే ఆయన రాలేదు. అప్పటికే కొంచెం యాంటీ కాంగ్రెస్ ధోరణిలో నడుస్తున్నాం కాబట్టి రాలేదు. రాకేమైంది, ఎవరు అనుకుంటే శారదా ముఖర్జీని తీసుకొచ్చాం మేము. ఆవిడది కొంచెం గ్లామర్, ఆమెకి ఆవిడ వస్తున్నారనగానే కొంచెం గ్లామర్తో వచ్చేటప్పుడు మేము పూర్తిగా ఇదిగో ఇంత సర్క్యులేషన్ మనం ఈరోజు 25,000 కొట్టాలి. అక్కడ వైజాగ్ హైదరాబాద్ విజయవాడ కలిపితే నెంబర్ 1 మనమే ఉండాలి అనే ప్లాన్తో మేము చేయలేం. సర్ప్రైజింగ్లీ వీ హ్యావ్ సక్సీడెడ్ దట్. ద అనౌన్స్మెంట్ కూడా చేసాము ఆన్ ది డయాస్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ది స్టేట్ అని డిక్లేర్ చేసాం. మీకు మీరే డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేసాం మరి నెంబర్ 1 అయిపోయాం మనం. విజయ దీనిలో కానీ విజయాగ్లో తగ్గింది, హైదరాబాద్లో తగ్గింది, విజయవాడలో కొట్టేస్తున్నాం. అది అక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చే విజయవాడలో చేసినంత పబ్లిసిటీ ఇట్ ఈస్ అన్హెల్డ్ ఫర్ ఎ న్యూస్ పేపర్. అక్కడ మీకు అవసరం పడిందంట. అసలు ఎంత అంటే రోడ్లన్నీ కంపే, రోడ్ల మీద అన్ని రోడ్ల మీద ఈనాడు దినపత్రిక, ఈనాడు దినపత్రిక రాబోతుంది రాబోతుంది. అప్పుడు సైకిల్ రిక్షాలు ఉండేవి, ఆ రిక్షాలకి వెనకమాల ఖాళీగా ఉండేది ఒక రేకు ఒకటి. ఆ రేకు ఈనాడు 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 అంత ప్రతి వాళ్ళలో ఒక 20 రోజుల ముందు ఈనాడు 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 అనేది మొత్తం విజయవాడ ఎదిరింది. ఇదేంటి ఏంటి ఈనాడు ఎలా ఉంటుందని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో ఫస్ట్ డేనే మేము ప్రింట్ చేయటమే 30-40,000 50,000 వరకు ప్రింట్ చేసాం. దేవన్ని ఎస్ చేసేటప్పటికి వీఆర్ నెంబర్ 1 బై దట్ టైం. ఆ విధంగా నెంబర్ 1 అయిపోయాం. యాజ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండగా నెంబర్ 1 చేశారనే గర్వం ఇక ఇంత అంత కదా, ఇప్పటికీ ఉంది అది. కరెక్టే ఉండాలి, అది గర్వం అని కాదు మీకు అది ఆనందంతో కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎండి ఏంటి ఏంటో తెలిసేది కదా. నేను కూడా ఆ కూరగాయలతో పాటు పనిచేస్తున్నేవాడిని, చెందుతున్నేవాడిని, అన్నీ జరుగుతుండేది. ఈ లోకల్గా కూడా చెప్పాలంటే మనకి ఈ ప్రాంతంలో ప్రతి నుక్కెన్ కారణం నేను తిరిగాను, చాలామంది ఏజెంట్స్తో మాట్లాడాను, వాడి ఐడియాస్ తీసుకుని ఎంకరేజ్ చేసి చేస్తున్నందువల్ల హైదరాబాద్లో తక్కువగానే నా ఇన్వాల్వ్మెంటు, బట్ విజయవాడ విశాఖల్లో ట్రెమెండస్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్. ఆ దీని నెంబర్ 1 అయిన తర్వాత ఎక్కడికెక్కడ ఎంత ఇదో చెప్పలేము. ఇంకా ఒక రకమైన